ఇంతకు నీకు చూపెలా పోయిందమ్మా? నన్ను మోసం చేసి నా కలలన్నింటినీ నాశనం చేసిన మనిషిని పట్టుకోవాలనే ప్రయత్నంలో యాక్సిడెంట్ అయ్యి చూపును పోగొట్టుకున్నాను డాక్టర్ గారు. మోసం జరిగిందా? ఏమిటమ్మా నువ్వు చెప్పేది? అవును డాక్టర్ గారు, ప్రశాంతమైన నా జీవితంలోకి ప్రేమిస్తున్నానంటూ ఒక అతను వచ్చాడు. అనాథనైన నాకు ఆశలు కల్పించాడు, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. దేవుని ఎదుట నా చేతిలో చేయి వేసి ప్రమాణం కూడా చేశాడు. ఆ తర్వాత త్వరలోనే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. తన అవసరం తీర్చుకుని నా ఆశలు కూలదోసి వెళ్ళిపోతున్నాడని అప్పుడు అర్థం కాలేదు. అతని కోసం ఎంతకాలమో ఎదురు చూశాను. ఆఖరికి అర్థమైంది, అతను ప్రేమించింది నా శరీరాన్నే కాని నా హృదయాన్ని కాదని. అమాయకురాలవైన నిన్ను మోసం చేశాడన్నమాట దుర్మార్గుడు. డాక్టర్ గారు, నాకు చూపు కావాలని కోరుకునేది ఈ లోకాన్ని చూడాలని కాదు. ఆ దుర్మార్గుడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఈ లోకానికి చూపించడానికి నాకు నా బ్రతుక్కి చీకటి మిగిల్చిన ఆ మనిషిని పట్టుకోవాలి, 10 మంది ముందు నిలబెట్టాలి. నాకు అన్యాయం చేసింది అతనేనని నిరూపించాలి. నన్ను భార్యగా అతను ఒప్పుకునేటట్టు చేయాలి. అదే డాక్టర్ గారు నా కోరిక. అదే రాధ, నీ అభిప్రాయాలు ఆశయాలు చాలా మంచివమ్మా. నీ ఆత్మవిశ్వాసాన్ని నేను మనసారా అభినందిస్తున్నా. నీకు చూపు రావడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. డాక్టర్ గారు, పేదదాన్ని, మీకు నేనేమీ ఇచ్చుకోలేని దాన్ని, నాకంటూ మిగిలింది మా అమ్మ జ్ఞాపకంగా ఈ గొలుసు మాత్రమే, ఇది ఉంచండి. పాపమ్మా రాధ, నా గురించి విన్నానన్నావు, తెలుసుకున్నానన్నావు, ఇదేనమ్మా అర్థం చేసుకున్నది. నీకు చూపు తెప్పించడం డబ్బాసిచ్చి కాదమ్మా, చూపు రావడం మూలంగా ఒక ఆడపిల్ల బ్రతుకు ఒక దారిని పడుతుందంటే అంతకంటే ఫీజు ఏం కావాలమ్మా నాకు. డాక్టర్ గారు, మిమ్మల్ని చూడలేకపోతున్నా మీ రూపం నాకు కనిపిస్తుంది. నిండు మనసుతో మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఊరుకో అమ్మా ఊరుకో. నర్స్, నీకేం అవసరం వచ్చినా మొహమాట పడకుండా నన్ను పిలువమ్మా. అలాగే. మోహన్, నిన్ను గుడ్డిగా ప్రేమించినందుకు నేను గుడ్డిదాన్ని అయ్యాను. నాకు కళ్ళొచ్చిన రోజున నువ్వెక్కడున్నా వెతికి పట్టుకుని నీ కళ్ళు తెరిపిస్తాను. అప్పుడే నా మనసుకు శాంతి. ఏమండి, మావయ్య గారికి ట్రంకాలు బుక్ చేశారా? తర్వాత బుక్ చేస్తారు కానీ నోడిదరు నోడిదరు. ఏమిటండి, అరే ఏమిటండి పళ్ళు పడాలని ఏమిటండి గొడవ? ఇది మన మొదటి రాత్రి. మొదటి రాత్రియా? మొదటి రాత్రేగా. మర్చిపోలేను మన మొదటి రాత్రి, ఎప్పుడో గడిచిపోయిందిగా. ఎప్పుడు జ్ఞాపకం లేదా? జ్ఞాపకం ఉన్నదా ఆ తీయని తొలిరే. జ్ఞాపకం ఉందిలే ఆ తీయని తొలిరే, తొలి జాముకు తరువాయి తప్పనే అల్లరే, తప్పనే చెప్పనే శ్రీమతి.
గదిలో వయ్యారి బొమ్మ పులకరింత రూపుతుంటే విసిని మీగడలు కొసరి అడిగితే కసరు చూపుతో కానుకలిచ్చిన నా చలి నీ చలి నాగిలి తీరినా తీరని కౌగిలి జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం ఉందిలే ఆ తీయని తొలిరే తొలి సాముకు తరువాయి చేతికి తగిలి ఉన్న కథలు సన్నగ చెబితే పులికి పడ్డ ఉలిపిరికోక పుండి కూడలేనంటుంటే పంచుకునే పానుపు మీద మురిసే మురి పాల మీద ఆశీయని తొలిరే తొలి జాముకు తరువాయి తప్పని అందరే తప్పని చెప్పని శ్రీమతి అలాగే స్టడీ అయ్యకండి ఎస్ ఎస్ దాట్స్ గుడ్ అలా కాదు కళ్ళు కదపకూడదు రెపలేయకుండా అలాగే చూస్తుండు ఎస్ ఎస్ రామ్మ టేబుల్ కూర్చో స్వాత యాక్సిడెంట్ వలన నీ కళ్ళల్లో ఉన్న కార్నియా పూర్తిగా దెబ్బతింది కాకపోతే అదృష్టం ఏమిటంటే కళ్ళకు సంబంధించిన నరాలు మాత్రం దెబ్బతినలేదు అయితే నాకు చూపు వస్తుందంటారా డాక్టర్ వస్తుందమ్మా తప్పకుండా వస్తుంది కానీ మామూలు మందుల వల్ల కాదు నీకు ఐ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి అంటే ఆపరేట్ చేసి నీకు వేరే కళ్ళు అమర్చాలి డాక్టర్ గారు ఈ దురదృష్టవంతురాలకి కళ్ళు దానం చేసేది ఎవరు ఉన్నారమ్మా తాము పోయినా తమ కళ్ళతో లోకాన్ని చూపిస్తూ నీలాంటి వాళ్ళ బ్రతుకుల్లో వెలుగునింపే వాళ్ళు ఉన్నారు రాధ నేను ఇవాడే ఐ బ్యాంక్కి అప్లికేషన్ పంపిస్తాను నీకు సరిపోయే కళ్ళు అందగానే వాళ్ళు మనకు తెలియజేస్తారు హలో స్పీకింగ్ ఎవరు వచ్చేసారా ఎంతసేపు అయింది వచ్చి సరే నేను వెంటనే బయలుదేరేస్తాను అమ్మ రాధ నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలమ్మా ఏమి డాక్టర్ గారు విశేషం ఏదైనా సంతోషమైన వార్త అవునమ్మా హనీమూన్కి వెళ్ళిన కొత్త దంపతులు అదే నా కొడుకు కోడలు తిరిగి వచ్చారు అందరికీ కళలిచ్చే నాకు రెండు కళ్ళు వాళ్ళేనమ్మా ఏమిటండి మీరు చిన్నపిల్లలాగా మరీను సుజి ఇవాళ కూర ఏమిటండి మీరు ఇంకా మన హనీమూన్లోనే ఉన్నాం అనుకుంటున్నారా అంతే కదా మరి మరీను చిన్నపిల్లలాగా సుజి ఈ పళ్ళు బాగున్నాయి కదా బాగున్నాయి ఏమన్నా చూస్తే ఏమనుకుంటారు ఇక్కడ ఎవరూ లేరు చూసే వచ్చారు అయితే మాత్రం వేళపడేది ఏంటండి ఏమిటి కొత్తగా పెళ్ళైన మూడు పెళ్ళడానికి వెళ్ళేవిటి పాడేవిటి ఇదిగా అందుకే చెప్పాను ఇంకా 10 రోజులు ఈ హనీమూన్ పేరుతో అక్కడే ఉండిపోదామని నువ్వే తీసుకొచ్చావు మామయ్య గారు చూడాలి మామయ్య గారు చూడాలని ఇదిగో మీరు పైకి వెళ్ళండి మరి నువ్వు నేను వస్తానుగా నిజంగా వస్తావా తప్పకుండా వస్తాను నాకు భయం మీరు రావేమో అమ్మాయి ఏమిటి మామయ్య బాగున్నారా నేను బాగున్నాను కానీ మీ ప్రయాణం బాగా సాగిందా అమ్మా జలపతి ఏం చేయలేదు కదా లేదు మామయ్య మామయ్య ఏ ఊరెళ్ళినా ఏదో కాను తీసుకురావడం మీ అబ్బాయి గారు అలవాటు కదా ఈసారి నేను తీసుకొచ్చాను ఏంటమ్మా అది కాశ్మీర్ శాల్వా
ఈ శాలువాలు చేతికర్రలు నాకెందుకమ్మా? ఈ వయసులో మనవణ్ణు మనవరాళ్ళు ఇస్తే వాళ్ళతో ఆడుకుంటూ కూర్చుంటారు. ఇదిగో ఎప్పుడు ఇస్తావో ఏమో. మీరు నాకు తాంబూలం ఇస్తానన్నప్పటి నుంచి బుర్ర తిరిగిపోయి బుద్ధి వచ్చేసింది. మరి దాంతో పనికొచ్చే పనులు ఏమైనా చేశారా? అమ్మమ్మ ఎంత మాట, హైదరాబాద్ లో ఉన్న ఆఫీసు పెద్దయ్య గారితో మాట్లాడి ఇక్కడ మార్పించేశాను. మాకు బృందావనం అని ఒక మందిరం ఉందిలేండి, తమకు తెలుసు కదమ్మా, దాన్ని అద్దెకి ఇచ్చేసాను. ఆఫీసులో ఉన్న ఆడవాళ్ళందరినీ తీసేసి మగాళ్ళని వేసేసాను. నేను ఇప్పుడు అంతా బారిపోయిన మనిషినిలేండి. సరే గాని మళ్ళీ మీరు అలా ఇలా అని ఏమైనా తెలిసిందంటే మీ తాంబూలం మీకు